హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో మన నార్మల్ కటింగ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు బోట్ నెక్ ప్రిన్స్ కటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ బోట్ నెక్ ప్రిన్స్ కటే కాదండి, మన దగ్గర అన్నీ అవైలబుల్. అంటే కాలర్కి సంబంధించిన ప్రిన్స్ కట్లు, హాఫ్ కాలర్కి సంబంధించిన ప్రిన్స్ కట్లు, రోజా గారి నెక్కు సంబంధించినవి, ఈగళ్ళకి సంబంధించినవి, కటోరాకి సంబంధించినవి, అన్ని మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి తీసుకోవడం ఈజీగా, డ్రాయింగ్ వేయడం ఈజీగా, కటింగ్ చేసేసుకోవడం, కటింగ్ మాస్టర్ అవసరం లేకుండానే మీకు చక్కగా ఈ కటింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చాలామంది ఏంటి అంటే కటింగ్ దగ్గర అవకతవక పడుతూ ఉంటారు. ఒక బ్లౌజ్ తీసుకొని ముందలేసుకొని ఇక అది కట్ చేసి 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 ఒక గంట టైం దాంట్లోనే అయిపోతుంది. ఇక కుట్టేసరికి సాయంత్రం అవుతుంది. ఒక బ్లౌజ్తోనే జీవితం అంతా గడిచిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, చక్కగా ఇలా మనం పెట్టేసుకొని చూడండి, నేను ఎలా పరిచాను అలాగే కరెక్ట్గా పరిచేసుకొని మనం కటింగ్ చేసేసుకోవటమే. ప్యాక్ పార్ట్ నీడ, హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇటువైపు చివరికి హ్యాండ్స్ తెలిసింది కదా, ఇటు చివరికి క్లాత్ చాలా ఉంది కదా మనకి. ఇది వచ్చేసి ఇక్కడ ఇలా ఇలా పైకి, తర్వాతకి ఎగస్ట్రా క్లాత్ ఇక్కడ ఇలా తీసుకోవచ్చు. ఇదేంటి మనకి బోట్ నెక్ ప్రిన్స్ కట్ అనమాట. ఇది వెనకొక్సులు ముందుకుసులు కూడా మనకి పనికి వస్తుంది. ఒకవేళ మనకి బోట్ నెక్ ప్రిన్స్ కట్ కాదు, ఓన్లీ బోట్ నెక్ ఒకటే ప్రిన్స్ కట్ అవసరం లేదు మనకు అనుకుంటే, ఇది ఇలా వేసుకొని ఇది ఇలా వేసుకోండి. చక్కగా మీకు ఈ రెండు కలిపి డ్రాయింగ్ వేసుకోండి. ఇంకో ఇలా ఇలా కలిపేసి డ్రాయింగ్ వేశారనుకోండి, చక్కగా మీకు నార్మల్గా వన్ డాట్ బ్లౌజ్ అవుతుంది అనమాట. ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇలా కలిపి మళ్ళీ కట్ చేసుకొని మీరు ఇది కొంచెం పొడుగు పెట్టుకొని, అంటే ఏది మనం బ్యాక్ పార్ట్ కొంచెం పొడుగు, ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడుగు పెట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ అవుతుంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. మళ్ళీ వీటి ఖర్చులు గుర్తులు ఇవన్నీ ఉంటాయి. దీని మీద నడుము సైజు గుర్తుంటుంది. నడుము సైజు వచ్చేసి 30 సైజు. ఇది ఒకటే కాదు, మన దగ్గర 24 నుంచి 44 దాకా అన్ని సైజులు ఉంటాయి. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, అన్ని ఇంకా కాదు, ఇంకా హెవీ సైజులు ఉన్నాయంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఒక 100 ఎక్కువ తీసుకొని అయినా కూడా వాళ్ళకి హెవీ సైజులు కూడా కట్ చేసి ఇస్తామన్నమాట. ప్రతి దానికి కూడా మన దగ్గర కటింగ్కి మంచి సొల్యూషన్ అండి. మీకు అసలు కటింగ్ మీద అవగాహన లేకపోయినా ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేసి ఉంటారు కాబట్టి కటింగ్ ఇలా ఉంటుంది అనే అవగాహన మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక నిన్న ఒక సిస్టర్ ఫోన్ చేశారు, అన్నయ్య మాది బోటిక్ షాపు, నేను కటింగ్ మాస్టర్ని పెట్టుకున్నాను, డైలీ 1300 ఇవ్వాలి. స్టిచ్చింగ్ వాళ్ళంటే ఇక ఒక ఇద్దరు లేడీస్, ఒక బెంగాల్ వర్కర్ ఉన్నారు, వాళ్ళకి 800, వీళ్ళకి చెరొక 500 పోతున్నాయి. అన్నీ పోగ కూడా నాకు 1000 రూపాయలు కూడా మిగలట్లేదు అన్నయ్య. ఆ 1000 రూపాయలలో మళ్ళీ నేను కిరాయా తీయాలి, కరెంటు బిల్లు కట్టాలి, మళ్ళీ అవి ఎటు పోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళ మెయింటెనెన్స్ తీయగా ఇక ఇల్లు గడుస్తుంది, నేను 1 రూపాయి మిగిలిలేకపోతున్నాను అని చెప్పేసి అప్పుడు నేను అన్నాను, మా దగ్గర కాంబో తీసుకోండి సిస్టర్, మీరు ఖచ్చితంగా మీరు ఇలా కటింగ్ మాస్టర్ నుంచి రోజు 1300 అన్న మీరు చేసుకోగలుగుతారు అని అంటే సరే అని చెప్పేసి, అంటే ఒక నెల కింద తీసుకున్నారు, ఒక నార్మల్ కటింగ్స్ ఒక 4 తీసుకున్నారు, పర్ఫెక్ట్గా సెట్ అయిందంట. నిన్న ఫోన్ చేసి కాంబో సెట్ మొత్తం, అంటే డ్రెస్ కటింగ్స్, కాలర్ కటింగ్స్, నార్మల్ కటింగ్స్, లాంగ్ ఫ్రాక్ కటింగ్స్, అన్ని సైజులు, మళ్ళీ ఈ నార్మల్ కటింగ్స్, బోట్ నెక్లు, ప్రిన్స్ కట్లు, కాలర్లు, రోజా నెక్లు, అన్ని సైజులు కాంబో మొత్తం కూడా 20,000 చిల్లరైందండి వాళ్ళకి. ఆ కాంబో మొత్తం కూడా తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక్క నెల మాస్టర్కి పెట్టాల్సినవి నా దగ్గర కొనుక్కున్నారు, ఇక ప్రతీ నెల మాస్టర్కి పెట్టాల్సిన అవసరం లేకుండా తనే కట్ చేసుకుంటానన్న ధైర్యం వచ్చిందనమాట. ఇది మెయిన్ కారణం. నాకు ఇచ్చే మీరు ఆ రూపాయి మీరు ఆ రోజే మీకు లెక్క ఉంటుంది, కానీ నెక్స్ట్ డే మీకు దానివల్ల ఇంకొక రూపాయి వస్తుందనమాట. మీరు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. ఈ బోట్ నెక్ ప్రిన్స్ కట్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుడితే 500 అండి. దీనికి థ్రెడ్ పైపింగ్ వేసి కుడితే ఎంత నీట్గా, ఆ స్టిచ్చింగ్లు కూడా మన ఛానల్లో పెడుతున్నాను కదా, మీకు టెన్షన్ ఏముంది. ఇప్పుడు ఇలా డ్రాయింగ్ వేసుకొని చక్కగా మనం ఇప్పుడు ఇది 30 సైజు ఉంది, ఇది 32కు వాడచ్చు, 28కి వాడచ్చు, రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. 28, 29, 30, 31, 32 ఐదు సైజులు, అంటే నడుము సైజులు. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు బ్లౌజ్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్కి మీరు చెస్ట్ ఇవన్నీ కొలవాల్సిన అవసరం లేదు, ఓన్లీ నడుము సైజు ఒక్కటి. ఇప్పుడు ఇది ఉంది, దీనికి మీరు ఏం చేయండి అంటే నడుము సైజు ఇలా కొలవండి చూడండి. ఇలా పెట్టేసి దీన్ని ఏం లేదు, ఈజీ ప్రాసెస్లో ఇంకో ఇలా ఇలా కొలిచి నాకు చూపించడమే. ఇంకా ఇక ఇలా ఇది ఎలా అయితే ఉందో అలా కరెక్ట్గా కొలిచి ఇది చూడండి, 30, 31 ఉంది, అంటే మనకు కాజాల పట్టిక వరకు 30 ఉంది. 30 చెప్పండి మీరు, 30 చెప్తే ఆ 30 సైజు నేను పంపిస్తాను అనమాట. అలా సైజులు ఏంటి అంటే మన దగ్గర అన్నీ ప్రతీ దానికి సైజు అనేది ఉంది. ఆ సైజుకి తగ్గట్టుగా షోల్డరు, హ్యాండు, ఆర్మ్ హోలు, సైడ్ జాయింట్లు అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసి గుర్తులు పెట్టి ఏ డాట్ ఎక్కడ వేయాలో మీకు మంచిగా ఇలా గుర్తులు పెట్టి పంపిస్తాను అనమాట. ఇలా అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, ఇవే కాదు మీకు నచ్చిన డిజైన్ మీరు
ఏదైనా పెట్టినా కూడా ఒకరోజు లేట్ అయినా కూడా నేను పంపిస్తాను. నా దగ్గర కటింగు మీకు రావడం ఒకరోజు లేట్ కావచ్చు, కానీ రాకుండా అయితే ఉండదండి. ఎందుకంటే ప్రైవేట్ సర్వీస్ కాబట్టి ప్రతీది కూడా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. డైలీ కూడా మాకు ఒక 50-60 ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా అందరికి పంపిస్తూ ఉంటాం. అలా 1-2 మిస్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము పంపిస్తాం. ఒకవేళ కొరియర్ సర్వీస్ లేదు అక్కడ పక్కన ఏదన్నా సిటీలో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా, అక్కడ డీటీడీసీ కొరియర్ మాదండి, అక్కడ డీటీడీసీ కొరియర్ ఉందా లేదా చెప్పి అడ్రస్ పెట్టినా అక్కడికైనా పంపిస్తాము. అలా రిటర్న్ వచ్చినా మళ్ళీ పంపిస్తాము. 2 సార్లు రిటర్న్ వస్తే అమౌంట్ కొడతాము, అంతేకాని ఎవరి రూపాయి కూడా మేము తినమన్నమాట. అలా ఉంటుంది మన మన ఛానల్ కానీ, మన ఫ్రెండ్షిప్ కానీ, మన పని కానీ, మన కటింగ్ కానీ పర్ఫెక్ట్. మీకు హెల్ప్ చేయడానికే నేను ఏదైనా సర్వీస్ చేయడం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్నయ్య మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని, ఇదే కటింగ్ మీరు 30వ సైజు ఒక ఆది బ్లౌజ్ ఇచ్చి నాకు బోట్ నెక్ కట్ చేసి ఇవ్వండి అని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరు 4,000 ఇచ్చినా కూడా మీకు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ పని అమ్ముకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ నాకు ఇవన్నీ పట్టింపులు ఉండవు, ఎందుకంటే ఈ పని అనేది అందరూ నేర్చుకోవాలి. దాంట్లో పెద్ద ఇదే ఉందండి, ఇప్పుడు అందరూ బ్రతకాలి, అందరూ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా భర్త లేని సిస్టర్స్ ఉన్నారు అంటే చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. లేదు స్వభావం కొంతమంది ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక ప్రతిసారి చేయి చాపి భర్త ముందు డబ్బులు అడగడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో 4 జాకెట్లు కుట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఖర్చు ఎలా తీసుకునేటట్టుగా నేను చేస్తానన్నమాట. ఇదొక్కటే నేను మీకు ప్రయత్నం కాదు. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, పాస్టర్ టైలర్ యూట్యూబ్ ఛానల్లో మీరు షాప్ ఎలా పెట్టాలి, దీన్ని ఎలా మనం రన్ చేయాలి, ఎంత అమౌంట్ అవుతుంది, అన్ని వీడియోస్ చక్కచక్క అన్నీ అప్లోడ్ చేశానన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ కటింగ్ని మనం ఇలా పెట్టేసి డ్రాయింగ్ వేసుకోవటమే, ఏం లేదు, ఈజీ ప్రాసెస్. ఇది వచ్చేసి మనకు 500 పడుతుంది. ఈ 500 కొరియర్ ఛార్జ్ ఏరియాని బట్టి ఉంటుంది. మీరు అడ్రస్సు, పిన్ కోడ్ నెంబరు, నడుము సైజు పెడితే చాలు, అన్నీ చక్కగా మీ ఇంటి ముందుకే మీరు పెట్టిన అడ్రస్కి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. అలాగే కాలరు, అన్ని మోడల్స్. ఇప్పుడు ఈ కటింగ్ చూడండి, మీకు బోట్ నెక్ ప్రిన్స్ కట్టు, నార్మల్ బోట్ నెక్, 1/2, వెనక ఉక్సులు, ముందుక్సులు, 5 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా కొంచెం పొడుగులు పెట్టి కట్ చేసుకొని ఈ నెక్కులు కూడా కొంచెం తక్కువ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్ అవుతుంది, లేదు ఇంత వెడల్పు తొడిగినా కూడా అది మీ ఇష్టం అన్నమాట. అన్నీ కూడా ఏంటి అంటే మీకు అసలు ఎంత సులువు అంటే అట్టికాయ ఒలిచి నోట్లో పెట్టినంత సులువు. ఇప్పుడు ఈ యొక్క క్రాస్ మీరు తీయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ యొక్క లాంగ్ ఫ్రాక్, ఇదంటే డ్రాప్ తీస్తాం అనుకోవచ్చు, కానీ ఇది ఇంత పర్ఫెక్ట్గా మీరు తీయగలుగుతారా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా మీరు తీయాలి అంటే దీన్ని మళ్ళీ మీరు జాయింట్ చేసిన తర్వాత ఇలా ఎక్కించి మీరు జాయింట్ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే చక్కగా ఇక్కడ ఉన్న ఈ ఇదంతా కూడా ఇలా బుంగలాగా వస్తుంది, మళ్ళీ ఇక్కడ షేప్ బెల్ట్ లాగా అతకపోతుంది అన్నమాట. అంత పర్ఫెక్ట్గా ప్రతీది కూడా కొలిచి ఆచి తూచి, ఒకవేళ ఇప్పుడు ముందు మెడ పైకైంది, పైకైనప్పుడు ఇంక కొంచెం కిందికి చేసుకోండి, యూ షేప్ చేసుకోండి, పలక షేప్ చేసుకోండి, మన ఇష్టమే. కాదు మనం ఏంటి అంటే మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెనక డ్రాప్ ఈ డ్రాపే పెట్టాలని ఏం లేదు, ఇక్కడ దాకా కరెక్ట్ డ్రాయింగ్ ఇలా చక్కగా గీచుకొని దీంట్లో 3 మూలలు మనకు నచ్చినవి మోడల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. అలా ఏంటి అంటే అన్నీ కూడా మీకు చాలా చక్కగా, ఇప్పుడు హ్యాండ్ ఉంది, హ్యాండ్ కూడా కొలిచి దీంతో సమానంగా ఇలా మనం కొలిచి ఎంత ఉంది అంత పెట్టేసి మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ కొలత మనం పెట్టేస్తాం అన్నమాట. బ్యాక్ ఒక కార్టు పెట్టిస్తాను. చక్కగా దీని ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా చేస్తానో తెలుసా మీకు? అక్కడికి వచ్చిందా కూడా ఏ దెబ్బ కూడా తినకుండా నీట్గా వచ్చేటట్టుగా నేను చేసి మీకు పంపిస్తానన్నమాట. ప్రతీది కూడా అలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అవతల వాళ్ళకి, మనతో పాటు అవతల వాళ్ళు కూడా బాగుపడేటట్టు చేయాలండి. మనం ఏదో మన స్వార్థం చూసుకొని మనం చేసుకుంటే తర్వాతకి అది ఆ రూపాయి మనం తీసుకున్నా కూడా దేనికి పనికిరాదు. అది ఏ హాస్పిటళ్ళకో దేనికో ఒకటి ఉచితార్థంగా మనం పెట్టాల్సి వస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే పని చూపించి డబ్బులు తీసుకోవాలి. నేను చెప్పాను కదా మీకు, ఒక కటింగ్ మీరు బయట షాపులలోకి వెళ్ళి మీరు 500 ఇచ్చిన చేసి ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇక ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లోనో కుటుంబాలలోనో ఆ టైలర్లు ఉంటే ఇస్తారేమో, కానీ బయట వ్యక్తికి అయితే అసలు ఇవ్వరు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిలో ఒక రహస్యం అనేది ఉంటుంది. ఆ రహస్యాన్ని బట్టపైలు ఎవరు చేయరు. నేను చేస్తాను, నా ఛానల్లో స్వార్థం లేకుండా నేర్పిస్తాను, స్వార్థం లేకుండా కటింగ్ చేసి అమ్ముతాను. నాకు ఒక రూపాయి ఉండాలి అంటే ఎందుకు నేను చూసుకుంటున్నాను? ఇప్పుడు ఈ కటింగ్ మీకు ఇస్తాను, దీంట్లో నాకు మీరు ఒక్కసారి 500 ఇచ్చి మీరు తీసుకుంటారు, కానీ మీరు ఎన్ని సంపాదించుకోవచ్చు? లేదు మీరే కుట్టుకుంటారు, దీంట్లో 10 బ్లౌజులు కుట్టుకుంటారు, 5,000 మీరు సేవ్ అయినట్టే కదా. మీరు బయట ఇచ్చి కుట్టిస్తే 5,000, 6,000 అవుతాయి కదా.
అలా మీరు ఆలోచించి చక్కగా తీసుకోండి. మీకు నాది భరోసా, నేను ఈ యొక్క స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి ఇలా కాంబోలు కాంబోలు కావాలన్నా కూడా నేను ఇస్తాను మీకు. చక్కగా మీరు తీసుకోండి, మీరు అడగండి. 10 సెట్లు ప్రిన్స్ కట్లు ఉన్నాయి, 10 సెట్లు కాలర్ నెక్కులు ఉన్నాయి, బ్రోట్ నెక్కులు, ప్రిన్స్ కట్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఏవి లేవు, ఒకటి ఉంది ఒకటి లేదని కాదు, ప్రతిది కూడా ఉందన్నమాట. అన్నీ కూడా మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోండి. నేను ఈ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి కటింగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.